ఢిల్లీ నుంచి కాసేపట్లో రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు రానున్నారు. యువ సీఎం కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్పోర్ట్ కు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి కోసం కాన్వాయ్ సిద్ధం చేసి ఉంచారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమానంద్ సార్. నుమాన్, ఎయిర్పోర్ట్ దగ్గర ఎలా ఉంది కాంగ్రెస్ కార్యకర్తల సందడి? ఎగ్జాక్ట్ గా ఎన్నింటికి రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు నుమాన్? సుమిత్ర, కాసేపట్లోనే రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అయితే కాంగ్రెస్ కార్యకర్తలతో అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసు అధికారులు కూడా రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డీజీపీ దాంతో పాటు మూడు కమిషనరేట్లకు సంబంధించినటువంటి సిపిలు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ గేట్ దగ్గర నుంచి, మెయిన్ గేట్ దగ్గర నుంచే రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. సో ఇప్పటికే డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే 58 మందికి సంబంధించినటువంటి ఏదైతే భద్రతతో జెడ్ ప్లస్ కేటగిరీతో కాన్వాయ్ ని కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో వాస్తవానికి ఏదైతే 8 గంటలకే చేరుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి కొంత ఆలస్యం అయిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కేవలం హైదరాబాద్ నగరం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇటు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది యువకులు కానివ్వండి, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో వీరంతా కూడా ఏదైతే ఏపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, సో వీరంతా కూడా రేవంత్ రెడ్డి సంఘీభావంగా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్నగర్ నుంచి వచ్చాం. గద్వాల్ నుంచి వచ్చారు. రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మా మహబూబ్నగర్ నుంచే సీఎం అభ్యర్థిగా అవుతాడు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇది మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయిన వల్ల మాకు ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉందండి. మీరు ఎక్కడ వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చాను. రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానం. మా తెలుగుదేశం పార్టీ అయినా కానీ ఈ తెలంగాణలో ద్రోహులు, తెలంగాణ తెచ్చినామని చెప్పి ద్రోహ దరిద్ర పాలన చేసి ఇన్నాళ్ళు కేసీఆర్ అత్యంత దరిద్రమైన పాలన చేసి ఇవాళ తెలంగాణ విముక్తి కలిగింది, అమరవీరులకి విముక్తి కలిగించారు. అది రేవంత్ అన్న సీఎం అవటం తెలంగాణ కాదు ఆంధ్ర ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది వచ్చారు మొత్తం ఏపీ నుంచి? మేము ఒక 20 మంది దాకా వచ్చాము. ఎప్పటి వరకు ఉంటారు? రేపటి కార్యక్రమం పూర్తిగా ఈ 2 రోజుల వరకు ఉంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటండి? నేను డ్రైవర్ల అధ్యక్షునండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని. ఎలా అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రెండో సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇంతమంది పెద్ద ఎత్తున హాజరయ్యారు? చాలా బాగుందండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా 2014 ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డదో ఆనాడు ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి మా బడుగు బలహీన వర్గాల నోళ్ళల్లో మన్ను కొట్టినందుకు గాను బరాబర్ ప్రజలు మంచి స్పందన ఇచ్చిండ్రు. ఆ స్పందనతో ఇవాళ ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి రేపు పొద్దుగారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి ఒక చెల్లెమ్మ వికలాంగురాలు, ఆమె ఉద్యోగం లేదని అన్నతోటి ఒకప్పుడు ఆయన ప్రచారాన్ని ఉన్నప్పుడు చెప్తే ఆ మాట విని రేపు పొద్దుగాల కూడా ఆమెను రమ్మనడం జరిగింది. ఆన్ ద స్పాట్ ఫస్ట్ సంతకం ఆ పాపకు ఉద్యోగం, ఆ ఆడబిడ్డ అక్క చెల్లెమ్మకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అక్కడి నుంచే మూల పెడతా ఉన్నాడు. అదేవిధంగా మా డ్రైవర్లకు కూడా చాలా మంది సంక్షేమ బోర్డు అన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా డ్రైవర్లకు 12,000 రూపాయలు మేము ఏడాదికి ఇస్తామని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రతి ఒక్క 6 గ్యారంటీలు కూడా రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఏదైతే చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉండిందో ఇవాళ 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాదన్న విశ్వసనీయత, చిత్తశుద్ధి, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం బ్రహ్మాండంగా ఉంది. చాలా ఆనందకరంగా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఒక కామన్ మ్యాన్ గా, ఒక తెలంగాణ బిడ్డగా అన్నా, ఒక తెలంగాణ బిడ్డగా సుపరిపాలన ఉంటుంది. గానాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలన చేసినారో అంతకంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పుష్కలంగా మాకు ఇన్కమ్ స్టేట్, ఇది
ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ బాగా ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్, బ్రహ్మాండమైన పరిపాలన చేస్తాం, ఇంతకంటే బెటర్ దెన్ పరిపాలనలో మేము ఉంటాం. ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే చాలా మంది రేవంత్ రెడ్డి అభిమానులు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా ఇటు పక్క రాష్ట్ర నుంచి ఏపీ నుంచి కూడా చాలా మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లోనే మనం ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాం, ఇక్కడ మొత్తం కూడా కాన్వాయ్ అయితే సిద్ధం చేసి పెట్టారు. జెడ్ ప్లస్ సంబంధించినటువంటి కేటగిరీతో మొత్తం కూడా 58 మంది భద్రతా సిబ్బందితో కూడినటువంటి వెహికల్ వాహనాలన్నీ కూడా కాన్వాయ్ సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు ఏదైతే రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ నుంచి ఏదైతే నేరుగా ఇంటికి చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాంతోపాటు ఏదైతే ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి మద్దతుగా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ వీరంతా కూడా సాయంత్రం దాదాపు 6 గంటల నుంచి వీరంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళేటటువంటి మార్గం కానివ్వండి, అదేవిధంగా గచ్చిబౌలి హోటల్కి వెళ్ళేటటువంటి మార్గం కానీ పూర్తిగా రూట్స్ అంతా కూడా పోలీసులు లైన్ అంతా క్లియర్ చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాసేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణకు కాబోయే సీఎం సిఎల్పి నేత రేవంత్ రెడ్డి చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఏదైతే ఆహ్వానం పలికేందుకు ఏదైతే ఇప్పటికే ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు చేరుకుంటారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు కాన్వాయ్ అంతా కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటండి? అన్నా నేను మా రేవంత్ రెడ్డి నల్లమల్ల ముద్దుబిడ్డ, మా సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీ వచ్చానన్న. గత 70 ఏళ్ళకెళ్ళి కళ సాకారమైన తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మెయిన్ నిరుద్యోగులకి ఉద్యమకారులకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, తర్వాత ఇంతకుముందున్న గవర్నమెంట్ కంటే చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు అన్న. ఎందుకంటే కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఆయన, కష్టపడి పై ఇంత స్థాయికి వచ్చిన వ్యక్తి అన్న. గత 4-5 సంవత్సరాల నుంచి ఒక నియంత పాలనకు అంతం చేయడానికి నియంతను ఎదిరించి పోరాడి ఎదురు నిలబడ్డ మొగోడు మన కాబోయే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్తున్నా, నేను అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చినందుకు మా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మొత్తానికి అయితే ఇక్కడ అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. కాసేపట్లోనే రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. సో అందుకు సంబంధించి ఇప్పటికే